గుంటూరు జిల్లా కాపులకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుందన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని వైజాగ్ అంటేనే అక్కడ ప్రజలు భయపడుతున్నారు. కాపు రిజర్వేషన్ల అంశం వైఎస్ఆర్ తీసుకొచ్చారు, చంద్రబాబు పూర్తి చేశారన్నారు మంత్రి కన్నార. జీవీఎల్ని ఎందుకు సన్మానం చేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయట ఎవరు ప్రభావితం చేయకుండా తన నిర్ణయానికి వదిలివేయాలన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి విషయంకి వచ్చేటప్పటికి అర్రామ్జోగ డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే కాపు రిజర్వేషన్ విషయంకి వచ్చేటప్పటికి అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను ఆధారం చేసుకుని మరి ఎంతోమంది నాయకులు బయటకు వచ్చారో, డిమాండ్ మరి ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాపు రిజర్వేషను రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని నేను కూడా భావిస్తున్నాను. దానిపై ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి విషయంకి వచ్చేటప్పటికి అర్రామ్జోగ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేననేది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి దగ్గర దగ్గరగా 10 సంవత్సరాలు అవుతుంది ఒక రాజకీయ పార్టీ పెట్టి. 2014లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టారు. 14 చూశారు, ఎన్నికలు చూశారు, 19 ఎన్నికలు చూశారు, రేపు 24 ఎన్నికలకి సిద్ధపడతా ఉన్నారు. మరి 10 సంవత్సరాలు సుదీర్ఘ తన రాజకీయ ప్రయాణంలో తనకి ఏ రకంగా అయితే మరి బెనిఫిట్ పొందుతుందో తన పార్టీకి కానీ తన కార్యకర్తలకు కానీ, అది పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆయన ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీని బయట నుంచి ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండటం బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం పరిస్థితిగా.